మెదక్ జిల్లా చేగుంట నుండి మక్కరాజపేట వెళ్లే దారిలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ఉన్న సర్వీస్ రోడ్డు గుంతలమయంగా మారిందని, ప్రయాణికులకు తీవ్రంగా ఇబ్బందికరంగా ఉందని, త్వరలో వర్షాకాలం రానున్న దృష్ట్యా ఈ ప్రాంత ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉండే ఈ సర్వీస్ రోడ్డు పనులను యుద్ద ప్రాతిపదికన మొదలు పెట్టాలని, సర్వీస్ రోడ్డు ప్రక్కన ఉన్న డ్రైనేజీల పనులు పూర్తి చేయాలని, జంక్షన్ వద్ద ఉన్న పౌంట్లను పిచ్చి మొక్కలు తొలగించి సుందరీకరంగా మార్చాలని సంబంధిత జాతీయ రహదారి అధికారులకు దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు గారు ఆదేశించారు. చెప్పింది వినడం ఫస్ట్ నేర్చుకోవాలి. మీరు ఈ రోజు దాకా ఇక్కడ రోడ్డు మీకు వచ్చి దిగలేదు, నార్సింగ్లో ప్రాబ్లం ఏముంది, చేగుంటలు దిగిన దగ్గర ప్రాబ్లం ఏముంది, మీరు ఈ రోజు దాకా సమస్యను అడ్రస్ చేయలేదు. నేను మీకు చెప్పి 6 నెలలు అయిపోయింది, 15 రోజులు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి. మీరు ఈ రోజు దాకా రోడ్డు రిపేర్ చేయలేదు, మోరీలు క్లియర్ చేయలేదు. ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? కేవలం టోల్ తీసుకోవడం, డబ్బులు తీసుకోవడం, మెయింటెనెన్స్ లేకుండా మమ్మల్ని ఇట్లా వదిలేయడం ఏమనుకుంటున్నారు మీరు? చేయగుంట దగ్గర రోడ్డు దిగిన దగ్గర వైట్ మార్కర్లు, ఎల్లో మార్కర్లు, రేడియం స్టిక్కర్లు, ఒక్క గుంత లేకుండా మోరీలు ఇవ్వండి. రేపు సాయంత్రం కల్లా క్లీన్ కావాలి. ఐలాండ్లో ఉన్న పిచ్చి మొక్కలు మొత్తం తీసేసి కొత్త మొక్కలు పెట్టాలి. ఎల్లుండి నుంచి మేము సిమెంట్ రోడ్డు వేస్తున్నాం. సిమెంట్ రోడ్డు ఏ హైట్కి వేస్తే ఆ హైట్కి మీరు తార్ రోడ్డుని తీసుకొని వచ్చి కలిపి నీట్గా, మేము సిమెంట్ రోడ్డు ఎంత నీట్గా వేస్తున్నామో మీరు తార్ రోడ్డు అంత నీట్గా చేసేవాలి. రేపు ఎల్లుండి మీరు ఇక్కడ నుంచి ఫిజికల్గా వర్క్ చేయించలేదు అనుకోండి, వినండి వినండి, చేయించలేదు అనుకోండి, నేను మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తాను. ఓకేనా? కేసులు కొట్లాటలు పగలు కొట్టడాలు మాకు కొత్త కాదు. నేను చెప్పింది చేయకుండా ఉంటే మాత్రం పని చేయనియ్యే నేను చూపు అంటూ లేదు. అర్థమైందా సార్? హలో, రేపు పని మొదలు రాలేదనుకో వెంకటరమణ గారు, నేనే వస్తా. ఏడుంటాడికి వచ్చి పని చేపిస్తాను ఇతడు.